గంభీరావుపేట మండల కేంద్రంలో జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీంద్రరావు జన్మదినాన్ని పురస్కరించుకుని తెరాస మండల అధ్యక్షులు పాపగిరి వెంకటస్వామి గౌడ్ ఆధ్వర్యంలో తాళ్ల ఎల్లమ్మ వద్ద కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. తెరాస మండల అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ రవీంద్రరావు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి అష్టైశ్వర్యాలతో ఆరోగ్యవంతంగా సంతోషంగా జీవించాలని ఎల్లమ్మ తల్లి మొక్కుకుని మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తెరాస పట్టణ అధ్యక్షులు రాజు, ఉప సర్పంచ్ నాగరాజు గౌడ్, జెడ్పీ కోఆప్షన్ హైమద్, మాజీ ఎంపీటీసీ ఏగదండి స్వామి, మహిళా కార్యకర్త పిట్ల ఉమా అభిలాష్, భిక్షపతి సురేష్, శ్రీనివాస్, వహీద్, తెరాస కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తండ్రి లాంటి వారు వారి రవీంద్రరావు బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గంభీరావుపేట మండల ప్రతి గ్రామాన వారి జన్మదినము ఇటువంటి ఎన్నో జరుపుకోవాలని, అందరూ వారి మంచిగా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు వారి జన్మదిన కార్యక్రమాలు ప్రతి గ్రామాన చేపట్టు జరిగింది. నుండి ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టి వారి అరుగుజాడలో మేమందరము నడుచుకుంటూ వారి అభివృద్ధి ఇంకా చేయాలని చెప్పానని, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్ నియోజకవర్గంలో వారు ఇంకా ఎన్నో రకాల పదవులు పొందాలని చెప్పానని, వారి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా మన ప్రియతమ నాయకులు రైతు పక్షపాతి అయినటువంటి కొండూరు రవీంద్రరావు గారి యొక్క జన్మదిన వేడుకలను గంభీరావుపేట మండల కేంద్రంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని, అమ్మవారి యొక్క దీవెనలు వాళ్ళకు అందించాలనే ఉద్దేశంతో కాలలెల్లమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వారికి నిర్వహించడం జరిగింది. వారి చెప్పుడుతో ఎంటనే స్పందించి మరి వెను వెంటనే కేటీఆర్ గారి నాయకత్వంలో వారు తెలియజేస్తూ ఇక్కడ సమస్యలన్నీ కూడా పరిష్కరించేటువంటి గొప్ప నాయకుడు రవీంద్రరావు గారు కాబట్టి వారిని మరింత కూడా ఆ దేవుని యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వారి పేరు మీద జన్మదిన వేడుకలు అనేవి నిర్వహించడం జరిగింది. జై